రాష్ట్రానికి ఒక దుర్దిన సంవత్సరం. ఎందుకంటే ఆ 2014లో దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారు. ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం దుర్మార్గంగా అడ్డగోలుగా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి చేసే విధంగా, ఉన్న రాజధానిని వదిలిపెట్టి కట్టుబట్టలతో తరివేసే విధంగా ఒక దుర్మార్గంగా రాజధానిని లోటు బడ్జెట్తో రాష్ట్రానికి అందించడం జరిగింది. ఎంత బాధాకరం అంటే ఆ రోజు మనం అడిగాం, కనీసం హైదరాబాద్ని ఇవ్వకుండా 10 ఏళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధానిని చెప్పని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లో నెట్టి అన్ని రకాల రాష్ట్రం అప్పు చెప్పారు. అయితే ఆనాడు దురదృష్టం, లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఒక్కటై, ఆనాడు ప్రజల్లో జగన్ గారికి సానుకూల వాతావరణం ఉన్నా అతి తక్కువ శాతం ఓట్లతో జగన్ గారు ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు గెలిచారు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో అన్ని రకాల ముందు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోకుండా కేవలం రాజధాని ఒక డ్రామా, అమరావతి పేరుతో ఒక భ్రమరావతిని భ్రమింపజేసే విధంగా పాత రోజుల్లో రియల్ ఎస్టేట్ యజమానులు బ్రోచర్లు వేసి ఏ విధంగా కొనుగోలుదారులని మోసం చేసేవాళ్ళు కొంతమంది, ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసే విధంగా వేలాది ఎకరాలని రైతుల కాడ లాక్కుని లక్షల కోట్ల రూపాయలని తనకి, తన బినామీలకి, తన బంధుమిత్రులకి మొత్తం కూడా కట్టబెట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల కూడా అభివృద్ధి అడ్డుపడే విధంగా ప్రాజెక్టులు చేపట్టకుండా ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులకు నెట్టారు. ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి పిసిగి వేసాడిన ప్రజలు వైఎస్ జగన్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వాలా, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే అన్ని రకాల రాష్ట్రం ముందుకు పోతుందని చరిత్రలో ఎప్పుడు ఎవరికి ఏమైనా అధికారాన్ని జగన్ గారికి ఇచ్చారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు చేసే పాపాలు రాష్ట్రాన్ని వెన్నాడుతున్నాయి, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని, భవిష్యత్తులో మరోసారి రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని, అభివృద్ధి అంతా ఒక కేంద్రంగా ఉండకూడదని, అమరావతి పేరుతో భ్రమరావతిగా సాగించిన లక్షల కోట్ల కుంభకోణం పేరుతో ప్రజలకు అన్యాయం జరగకూడదని, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుని ఇచ్చిన హామీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రతి ఒక్కదాన్ని కూడా నెరవేర్చే విధంగా ముందుకు సాగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కడుపు మంటతో లక్షల కోట్లు అక్రమ ఆస్తుల ధరలు పడిపోయాయని, అమరావతిలో తాను తన బినామీలు లక్షల కోట్ల భూములు ధరలు పడిపోయాయని, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే, నేను నా లక్షల కోట్లు బాగుండాలని ఒక విష ప్రచారానికి ఒడిగట్టారు. అందుకే వైఎస్ జగన్ గారికి, జగనన్న మీతో మేము ఉన్నాం, జగనన్నకు సంఘీభావంగా జగనన్న చేసే కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మనోహారం, భవిష్యత్తులో కూడా వైఎస్ జగన్ గారికి ఇదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలు అండగా ఉంటారని చెప్పని ఆశిస్తూ, అదేవిధంగా రేపటి రోజు వైఎస్ జగన్ గారి జన్మదినం, ఈ అర్ధరాత్రి 12 గంటలకి జగన్ గారి జన్మదినం ప్రారంభమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడా 1000 ఏళ్ళు వర్తిల్లు, మా జగనన్న 1000 ఏళ్ళు వర్తిల్లు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిరకాలం ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ జగన్ గారికి అండగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావ మానవహారం.